రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పెరుగుతున్న నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ అఖిల భారత రైతు సమన్వయ కమిటీ కేంద్ర కార్మిక సంఘాలు వామపక్షాలు ప్రజా సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు మద్దతుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నగర టీడీపీ క్యాడర్ ఉదయం 7 గంటలకు నగరంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం ర్యాలీగా స్టేట్ బ్యాంక్ వరకు వెళ్లి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నగరంలో సిఐటియు ప్రజా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహణ కూడా జరిగింది ఢిల్లీ చుట్టుపక్కల హైవేలు దిగ్బంధం చేసి శాంతియుతంగా నిరాదరణ చేస్తున్నారు అయినా సరే మోడీ ప్రభుత్వం ఆ రైతాంగం వ్యతిరేక నల్ల చట్టాన్ని రద్దు చేయడానికి ఒప్పుకోవడం లేదు ఏవైనా సరే ఈ పోరాటంలో రైతులు దాదాపు 300 మంది అమరులయ్యారు అంతేకాదు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే మోడీ దాని మీద స్పందించలేదు ఒక ఈ పోరాటం జరుగుతుంటే మరొక ప్రక్క ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని మోడీ ప్రభుత్వం ప్రకటన చేస్తుంది అందులో భాగంగానే మన విశాఖ ముక్కు ఫ్యాక్టరీని కూడా నరేంద్ర మోడీ ప్రకటన చేయాలనుకుంటున్నాడు మొత్తం రైతాంగ వ్యతిరేక చట్టాలతో పాటుగా విశాఖ ముక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కార్పొరేషన్ బాధ్యత అందరి మీద ఉంది 32 మంది బలిదానం చేస్తూ వచ్చిన ఫ్యాక్టరీకి అటువంటి ఫ్యాక్టరీని అప్పనంగా కారు చౌకగా పెట్టుబడిదారులకు కనపడతాం అంగీకరించలేదు కానీ అంత సిగ్గుమాలతనం ఏంటంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ విశాఖ ఉక్కును కనుక ప్రైవేటీకరణ చేయలేకపోతే మేము దీన్ని మూసేస్తాం చెప్పి చెప్పినట్టే ఎంత బరి తగ్గించింది మరి ఏమీ లేదు అంచేతనే ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవాలంటే విశాఖ ఉక్కును కాపాడుకోవాలా ఏమైనా సరే నరేంద్ర మోడీ మెడల వంచైనా సరే ఆ మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలని రద్దు చేసే వరకు విశాఖ ఉక్కును కాపాడే వరకు ఈ ఉద్యమం స్వాతంత్రం చెప్పి తెలియజేస్తున్నాం ఓకే